తిరుమల లడ్డూ వ్యవహారంలో రేపే సుప్రీంకోర్టు తీర్పు చెప్పేది అయితే తీర్పే చెప్తుందా మళ్ళీ విచారణ కొనసాగిస్తుందా చూడాలి ఎందుకంటే ఇందులో కీలకమైనటువంటి ప్రాథమిక వ్యాఖ్యలే సంచలనాత్మకమైనటువంటివి చంద్రబాబు గారి స్టేట్మెంట్ ఎట్లా ఇస్తారు ఫైనల్గా ధృవీకరించుకోకుండా క్రాస్ చెకింగ్ చేయకుండా లడ్డూని చెక్ చేయకుండా లడ్డూలో కల్తి ఉందని ఎట్లా చెప్తారు అలాగే ఆ ట్యాంకర్ వాడలేదని ఒక పక్కన చెప్తూ ఇంకో పక్కన వాడిందని ఎలా చెప్తారంటూ నేరుగా ప్రశ్నించినటువంటి నేపథ్యం దీని మీద విచారణకు సంబంధించి ఓ పక్కన సీబీఐ విచారణ లేకపోతే సుప్రీంకోర్టు పర్యవేక్షణ విచారణ అంటున్నప్పుడు లేదు సిట్తో మేము దర్యాప్తు చేసామని ప్రభుత్వం తరఫున వాదిస్తే ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసేటటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పగలరా అన్నటువంటి ప్రశ్నలు రేకెత్తినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏం జరుగుతుంది సుప్రీంకోర్టు విచారణకు ఆదేశిస్తుందా తన పర్యవేక్షణలో ఎవరైనా మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో పర్యవేక్షణ కానీ లేదా సిబిఐ దర్యాప్తు కానీ ఆదేశిస్తుందా మరి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు సిట్ దర్యాప్తు సరిపోతుందా లేదా మీరు దర్యాప్తుకు సంబంధించి చేస్తారన్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏమీ అఫిడవిట్ పెట్టేస్తుంది ఒకవేళ కనుక దర్యాప్తు చేయిస్తాను అంటే ఇక్కడ మిత్ర ధర్మానికి సంబంధించిన వాదం దర్యాప్తు చేయించ అంటే ఏదైతే భారతీయ జనతా పార్టీకి మూలమైనటువంటి హిందూ ధర్మ పరిరక్షణకి తగిలినటువంటి దెబ్బని తను సరి అన్నటువంటి విమర్శ భవిష్యత్తులో ఉంటుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నటువంటి ఉత్కంఠ అయితే రేపటిదాకా కొనసాగుతుంది